తెలంగాణలో యంగ్ ఎమ్మెల్యేలో ఒకరైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత గారి మరణం పట్ల తెలుగు రాష్ట్రాల్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది శుక్రవారం తెల్లవారుజామున నందిత గారు మేడ్చిల్ వైపు నుండి పటాన్ చెరుకు ఓఆర్ఆర్ పై వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు సుల్తాన్పూర్ వద్ద ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో నందిత అక్కడికక్కడే కన్నుమూశారు పేదల మంచిగా పేరున్న దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నగారి కుమార్తెనే ఈ లాస్యనందిత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన గారు మరణించిన విషయం తెలిసిందే దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యనందిత కంటోన్మెంట్ నుండి పోటీ చేసి గెలుపొందారు ఇక సాయన్న మొదటి వర్ధంతి కార్యక్రమం జరిగిన నాలుగు రోజులకే ఆయన కుమార్తె మరణించారు ఏడాది వ్యవధిలోనే ఎమ్మెల్యే జి సాయన్న ఆయన కుమార్తె చనిపోవడంతో ఆయన అభిమానులు పర్యంతమవుతున్నారు మేడ్చల్ నుండి పటాన్ చెరువు వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది సడన్ బ్రేక్ వేయడం డ్రైవర్ నిద్రమత్తు అతివేగం కారణంగా కారు ఓఆర్ఆర్ రైలింగ్ను ఢీకొట్టిందని చెబుతున్నారు అదే సమయంలో ప్రమాద స్థలానికి దాదాపు ఐదు వందల మీటర్ల ముందు నుండి టైర్లు గుర్తులు రోడ్పై ఉన్నాయి దీంతో ముందుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టాక ఆ వాహనం లాస్యానానిత ప్రయాణిస్తున్న కారును లాక్కొని వెళ్ళిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ ప్రమాదంలో లాస్ట్ నందిత ఘటనా స్థలంలోనే మరణించగా ఆమె పిఏ ప్రకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు ఇక్కడే మరో విషయం ఏంటంటే మారుతి సుజుకి ఎక్సెల్ కారులో ప్రయాణిస్తున్న లాస్ట్ నందిత కారు వెనుక రోలో మిడిల్ సీట్లో కూర్చున్నారు ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో లాస్య నందిత ముందుకు గుద్దుకున్నారని దీంతో అంతర్గత అవయవాలు దెబ్బతిని అక్కడికక్కడే మరణించారని చెబుతున్నారు కాగా గతంలో రెండుసార్లు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు లాస్య నందిత గత ఫిబ్రవరి పదమూడున నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ సభకు వెళ్లి వస్తుండగా నార్కెట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద నందిత ప్రయాణిస్తున్న కార్ను మరో కార్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్న నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డ్ కిషోర్ ప్రాణాలు కోల్పోయారు కారు దెబ్బతింది నందిత స్వల్ప గాయాలతో బయటపడ్డారు గత ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగున సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఓ హాస్పిటల్ వార్షికోత్సవ కార్యక్రమానికి వెళ్లారు అక్కడ లిఫ్ట్లో మూడు గంటల పాటు ఇరుక్కున్నారు ఓవర్లోడ్ అవడంతో లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు దూసుకుపోయింది ఆ తర్వాత లిఫ్ట్ డోర్లు ఎంత తెరిచినా ఓపెన్ కాలేదు దీంతో డోర్లను పగలగొట్టి లాస్ట్ ఇయర్ నందితను బయటకు తీశారు సెక్యూరిటీ సిబ్బంది అయితే మూడోసారి జరిగిన ప్రమాదంలో ఆవిడ ప్రాణాలు కోల్పోయారు ఇక లాస్ట్ ఇయర్ నందిత విషయానికి వస్తే లాస్ట్ నందిత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టారు తల్లిదండ్రులు గీత జ్ఞానసాయన్న అలియాస్ జీ సాయన్న వీరికి ముగ్గురు కుమారులు కాగా లాస్యనందిత చిన్నవారు లాస్యనందిత పుట్టేనాటికే జి సాయన్న గారు రాజకీయాల్లో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి సాయన్న గారు రాజకీయాల్లో ఉన్నారు పేదల మనిషిగా పేరుంది నిత్యం జనంతోనే ఉండేవారు పార్టీలకు అతీతంగా పనిచేసేవారు లాస్యననిత పుట్టేనాటికే తండ్రి రాజకీయాల్లో ఉండడంతో తండ్రితో ఎక్కువసేపు గడిపే అవకాశం వచ్చేది కాదు నాన్నతో పది నిమిషాలు మాట్లాడినా అపరూపంగా అనిపించేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు లాస్యననిత ఊహ తెలిసాక తండ్రి చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి తండ్రిని పలు ప్రశ్నలు అడిగేవారు అదే టైంలో సంగీతం కూడా నేర్చుకున్నారు అశోక్ నగర్ లోని వీరి నివాసానికి సమీపంలో ఓ గురువు వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు వాస్తవానికి లాస్యననితకు మొదట్లో రాజకీయాలపై ఆసక్తి లేదు కానీ తండ్రి సాయన్న గారు అప్పుడప్పుడు తాను తీసుకునే నిర్ణయాల వెనుక కారణాలను లాస్యననితకు చెప్పారు ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమంది ప్రభావితం అవుతారో చెప్పేవారు దీంతో తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు అదే టైంలో నాయకుడు ప్రజల్లో నుండే పుడతాడని తండ్రి చెప్పిన మాటను గుర్తుపెట్టుకున్నారు ముందుగా చదువుకుని ఆ తరువాత రాజకీయాల్లోకి రావాలని తండ్రి చెప్పడంతో చదువుపై దృష్టి సారించారు రెండు వేల నాలుగులో నారాయణగూడ రత్న కాలేజ్ నుండి ఇంటర్ పూర్తి చేశారు ఆ తర్వాత ఓ ప్రైవేట్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశాక తండ్రికి కొన్నాళ్లు రాజకీయాల్లో సహాయకారిగా ఉన్నారు రెండు వేల పదిహేనులో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు అంటే పికెట్ వార్డు నుండి పోటీ చేశారు అయితే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు తొలి ఓటమి కావడంతో లాస్య నందిత మొదటి రోజు చాలా బాధపడ్డారట అయితే తండ్రితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతూ గెలుపు ఓటములు జీవితంలో కామన్ అని రాజకీయాల్లో అవి తప్పదని మహామహులకే ఓటమి తప్పలేదని ఆ ఓటమి నుండి గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు కావాలని కొన్ని ఉదాహరణలు చెప్పారు దీంతో ఆ ఓటమి బాధ నుండి బయటపడ్డారు లాస్యనందిత అదే టైంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు వచ్చాయి జీ సాయన్న అంతకుముందు తెలుగుదేశం పార్టీ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా రెండు వేల పదహారులో బీఆర్ఎస్లో చేరారు తండ్రితో పాటు బీఆర్ఎస్లో చేరిన లాస్టెన్ నందిత రెండు వేల పదహారులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ డివిజన్ నుండి పోటీ చేసి కార్పొరేటర్గా గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో జీ సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు తండ్రి చూపిన మార్గంలో నిత్యం జనం మధ్యనే ఉంటూ డివిజన్లో పలు సమస్యలు పరిష్కరించారు అయితే లాస్యనంతకు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి ఓటమి ఎదురైంది కానీ అప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తండ్రి నేర్పిన పాఠాలతో మళ్ళీ ప్రజల్లోనే ఉంటూ వచ్చారు అదే సమయంలో జీ సాయన్న గారి ఆరోగ్యం దెబ్బతింది దీంతో తండ్రి ప్రజలకు అందుబాటులో లేని సందర్భాల్లో నందిత ప్రజలకు అందుబాటులో ఉండేవారు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు వివిధ శాఖల అధికారులు సిబ్బందితో సత్సంబంధాలను పెంచుకున్నారు అప్పటికే రాజకీయ అనుభవం ఉండడం జి సాయన్న కుమార్తె కావడంతో బీఆర్ఎస్ నాయకులు కూడా లాస్య ప్రాధాన్యం ఇచ్చేవారు ఇక సాయన్న గారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన కన్నుమూశారు ఆయన మరణంతో రెండు వేల ఇరవై మూడు కంటోన్మెంట్ టికెట్ కోసం బీఆర్ఎస్లోనే లోనే చాలా మంది నాయకులు పోటీ పడ్డారు సాయన్నకు ఉన్న మంచి పేరు లాస్యనందితకు ఉన్న అనుభవాన్ని పార్టీ పట్టించుకోలేదని వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం కూడా జరిగింది అంతేకాకుండా గతంలో సాయన్న అనుచరులుగా ఉన్న కొందరు రెండు వేల ఇరవై మూడులో లాస్యనందితకు టికెట్ ఇస్తే తాము ప్రచారానికి సహకరించేది లేదని కూడా చెప్పడంతో లాస్యనందితకు టికెట్ వస్తుందా రాదా అనే చర్చ కూడా జరిగింది తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ కీలక నాయకులు మహేశ్వర్ రెడ్డి ఎంఎన్ శ్రీనివాసుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ మాత్రం లాస్య నందితని అభ్యర్థిగా ప్రకటించింది ఈ నిర్ణయం సాయన్న కుటుంబ సభ్యులతో పాటు ఆయన అనుచర గణంలో ఉత్సాహం నింపిన నియోజకవర్గంలోని పలువురు నాయకులు ఆర్థిక కారణాలు చూపి సహాయ నిరాకరణ చేశారు దీంతో లాస్య నందిత రెండు మూడు సార్లు ప్రచారం నిలిపివేయాల్సి వచ్చింది ఆ టైంలో నందిత కుటుంబ సభ్యులు పడిన ఆందోళన అంతా ఇంతా కాదు అయితే తన తండ్రి అభిమానులు తన పనితీరు పార్టీ క్యాడర్ పై నమ్మకంతోనే ముందుకు వెళ్లారు పరిస్థితులను గమనించిన బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గానికి గా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నియమించింది ఆయన సనత్ నగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పటికీ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఎంఎన్ శ్రీనివాస్ లాంటి నాయకులపై బాధ్యతలు పెట్టారు దీంతో పరిస్థితులు క్రమేణా చక్కబడ్డాయి అదే టైంలో సోషల్ మీడియాలో లాస్య నందిత ఓడిపోతారనే ప్రచారం విపరీతంగా జరిగింది అయినా సరే పట్టుదలతోనే ముందుకు వెళ్లిన నందిత ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గణేష్ నారాయణ్ పై పదిహేడు వేల పైచులకు మెజార్టీతో గెలిచారు ఇక ఒక్కసారి కార్పొరేటర్గా గెలిస్తేనే కోట్ల రూపాయలు వెనకేసుకునే పరిస్థితి ప్రస్తుతం చాలా చోట్ల ఉంది అయితే వారికి జీ సాయన్న లాంటి నాయకులు భిన్నమని చెప్పవచ్చు అలాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు కూడా తండ్రి ఐదు సార్లు ఎమ్మెల్యేగా లాస్య నందిత ఆస్తులు మాత్రం కోటి లోపే అవి కూడా వాహనాలు తాము ఉంటున్న నివాసం విలువ మాత్రమే లాస్య నందిత గత ఎన్నికల అఫిడవిట్లో తనకు రెంటల్ ఇన్కమ్ మాత్రమే వస్తుందని తెలిపారు మొత్తం మీద ప్రజల మనిషిగా పేరున్న సాయన్నగారి మరణాన్నే ఇంకా అభిమానులు మర్చిపోలేకపోతున్నారు ఆ తరుణంలో యువ ఎమ్మెల్యేగా గెలిచి రానున్న కాలంలో ప్రజా నాయకురాలిగా ఎదుగుతారని భావించిన సాయన్నగారి కుమార్తె లాస్య నందిత ముప్పై ఏడేళ్ల వయసులో కన్నుమూయడం బాధాకరమని చెప్పవచ్చు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఈ క్షోభ నుండి బయటపడే మానసిక స్థైర్యం ఆ కుటుంబానికి రావాలని కోరుకుందాం